పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. గురువారం బంటుమిల్లి గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పక్కా గృహం నిర్మించి ఇవ్వటమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లక్ష 80,000 రూపాయలు మీ చేతిలో పెట్టి మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోండి. ఒకవేళ లక్ష 80,000 రూపాయలు సరిపోకపోతే మీకు బ్యాంక్ ద్వారా చేయూత మీకు ఆల్రెడీ 18,750 రూపాయలు పడే అక్కజెల్లెలు చాలా మంది ఉన్నారు. ఆ బ్యాంకుతో కూడా మాట్లాడి ఒక 30,000 రూపాయలు ఎంత 30,000 నుంచి 50,000 రూపాయల వరకు కూడా మీకు ఇప్పించే కార్యక్రమానికి జగనన్న ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మనం ఒక సెంటు స్థలం లేక నిలువ నేర లేక అద్దెలలో ఉంటూ ఊరిపాకల్లో ఉంటూ వర్షానికి తడుస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ చలికి గజగజ ఒలికిపోతున్న పరిస్థితులు. ఏదైనా ఇబ్బంది వస్తే మన ఇంట్లో జరగకూడదు, ఏదైనా జరిగితే ఆ ఇల్లు గల్ల యజమాని కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న జగనన్నకి 3,645 కిలోమీటర్ల పాదయాత్రలో అక్కలో చెల్లెళ్ళు చెప్పిన కన్నీటి గాథలు. అన్నా, మా నాన్న చనిపోతే ఆ మా నాన్న శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్తే ఆ ఇల్లు గల్ల వాన్రమ్మ రానివ్వలేదు, బజార్లో నుంచి బజార్లోనే వల్లకాటికి తీసుకెళ్ళిపోయామని చెప్పి చెప్పిన పరిస్థితులు, బోర్ను గెలిపించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా పాదయాత్రలో